చాలా రోజుల నుంచి మనం అనేకం చెప్పుకుంటున్నాం ఒకటి వస్తే దానికి పరిహారం ఏమిటి ఇంట్లోకి గబ్బెలం వచ్చిందండి వాస్తు దోషమా కాదా అంటే ఏమండి నేను పెర్ఫెక్ట్ వాస్తు మీలాంటి వాళ్ళని వంద మందిని నిలబెట్టి చెక్ చేయించి తొంభై తొమ్మిది మంది పెర్ఫెక్ట్ అన్న స్థాయిలోనే ఇల్లు అంతా కట్టానండి అంతటి వాడు ఇంతటి అద్భుతమైనటువంటి పరిహారములు పరిష్కారములు చేసి ఆ ఇంటిని కట్టిన తరువాయిత ఆ ఇంట్లో గబ్బిలాయి వచ్చిపోయింది మరి అప్పుడు పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటి ధన అండి ఆ ఇంటికి ఇది ఖచ్చితంగా మీరు రాసేసుకోండి మీకు వంద కోట్ల ఆదాయం ఉంటే వంద కోట్ల ఆస్తి ఉంటే వంద కోట్ల అప్పు ఏర్పడుతుంది మొట్టమొదట అంటే పుష్కలంగా అప్పు ఏర్పడిపోయి నిన్ను ముంచేస్తుంది గబ్బిలం ఒక్కటి చాలు అది పగలు కానీ రాత్రి కానీ అది వచ్చి వెళ్ళిందా తత్క్షణం ఆరు నెలలు దాన్ని చీకటి గృహం చేసేయాలి తాళం వేసి బయటకు వచ్చేయాలంతే అప్పుడు మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది రెండు ధన నష్టం జరగకుండా ఉంటుంది మరి పరిహారం ఆ ఇంట్లోంచి మేము కదలలేని పరిస్థితులు ఉన్నాం మా గతి ఏమిటి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి రెండు విషయాలు చెప్పింది వేదం చెప్పింది వాస్తు మయవాస్తు కూడా ఇదే విషయాల్ని ఘంటాపదంగా బల్లగుద్ది మరీ చెప్పింది ఆ రెండూ చెబుతాను నేను ఒకటి ఉదకుంభదానం చెయ్యటం నీటితో నిండినటువంటి ఇత్తడి కలశమును బ్రాహ్మడికి దానం చేయటం ఇది ఒకటి పరిహారం చెప్పారు ఇది చేసేస్తే సరిపోతుందా అంటే దానితో పాటుగా ఉదక శాంతి అని ఒకటి చెప్పారు ఉదకములతో శాంతి చెయ్యటము దానికి ప్రత్యేకించి మన ఇంటి పురోహితులు ఎవరున్నారో వారిని సంప్రదించాలి ఉదక శాంతి అని ఓ ప్రక్రియ ఉన్నది అది చెయ్యాలి ఖచ్చితంగా రెండు పరిహారములు మూడవది లక్ష్మి అర్చన చెయ్యమన్నారు తామర పుష్పములతోటి నూట ఎనిమిది తామరలు తెచ్చుకుని సముపార్జించుకుని ఆ తామర పూలతోటి లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయమన్నారు లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ తామర పూలతోటి పూజ చేయమన్నారు ఇది మంగళవారం మాత్రమే చేయమన్నారండి ఏ వారం వచ్చినప్పటికీ కూడా అది మంగళవారమే మూడు పరిహారాలు చేయాలి మిగతా రోజులు పని పనిచేయవు ఇది అద్భుతమైనటువంటి పరిహారము మీ ధనము ఆరోగ్యము వృద్ధి పొందడం కోసం చెబుతున్నటువంటి సూచన పాటించండి